నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ప్రకటించిన నాలుగో సినిమా అధిక బడ్జెట్ కారణంగా పట్టాలెక్కని సంగతి తెలిసిందే. డాన్సిను, బల్పు, క్రాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న రవితేజ, గోపీచంద్ ఎంతో ఉత్సాహంగా నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఘనంగా లాంచ్ అయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని మైత్రి ప్లాన్ చేసింది. అయితే రవితేజకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో ఆయన చేసిన పాన్ ఇండియా ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం రవితేజ మార్కెట్తో పోలిస్తే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుండడంతో మైత్రి మేకర్స్ ఈ ప్రాజెక్టుకి బ్రేకులు వేసింది. అంతేకాదు, ఈ ప్రాజెక్టులోకి రవితేజ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ వచ్చినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయని తెలుస్తోంది. గతేడాది గదర్ 2తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు సన్నీ డియోల్. ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 700 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. దీంతో సన్నీతో సినిమా చేయడానికి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ డియోల్ అనూహ్యంగా మైత్రి బ్యానర్లో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. మలినేని చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన సన్నీ ఈ ప్రాజెక్టుకి వెంటనే ఓకే చెప్పినట్లు వినికిడి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతుందట మలినేని మైత్రి ప్రాజెక్ట్. అంటే ఎలాగో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ తోడైతే నార్త్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడుతుందన్న ఉద్దేశంతో సన్నీ డియోల్ని రంగంలోకి దింపుతున్నారట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా మైత్రి మూవీ మేకర్స్ హింట్ ఇచ్చింది. మార్చి 13న గోపీచంద్ మలినేని పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మైత్రి సంస్థ మలినేని దర్శకత్వంలో ఒక భారీ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రూపొందుతుందని, త్వరలోనే ప్రకటన రానుందని తెలిపింది. ఈ లెక్కన గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ ప్రాజెక్టుపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.